ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ భక్తిభావాలతో అమ్మవారిని కొలవాలని మాజీ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు జీవి రామచంద్రరావు అన్నారు. కొబ్బరితోటలో శ్రీ లలితా దుర్గా నూకాంబిక ఆలయంలో దసరా ఉత్సవాలను పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. సుమారు 2000 మంది అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రామచంద్రరావు ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ ఆలయ కమిటీ నిర్వాహకులు ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహించాలని, వారికి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు టేకిమూడి లక్ష్మణ్, ఉమ్మడి గురుమూర్తి, ఆచమట వేణు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు వారు స్వీకరించారు.